వాహనం సంచారం కలకలం రేపుతోంది. చీమకుర్తి పట్టణంలో స్థానికంగా నివాసం ఉంటున్న నాగరాజు అపార్ట్మెంట్ పై భాగానికి చైనా భాషతో కూడిన కోడ్ నంబర్ పసుపు రంగు గల ట్యాగ్ తో ఉన్న ఓ పావురం దొరికింది. ఇదే తరహాలో నిన్న ఇటువంటి పావురమే ఒడిశా రాష్ట్రంలో కూడా ప్రత్యక్షమైందని సమాచారం. అయితే ఈ పావురం ఎడమకాలకి చైనా భాషతో కూడిన కోడ్ నంబర్ ఉండడంతో ఇది చైనా పంపిన గూఢాచార్యం అని అనుమానంతో పోలీసులు దీన్ని అదుపులోకి తీసుకున్నారు. సరికొత్త గూఢాచార్యాన్ని చైనా చూస్తోందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ వర్గ విభేదాలు మళ్లీ బగ్గుమన్నాయి. ఇంకొక రౌండ్ చెప్పన్నా, ఒక్క చార్జ్ చెప్పన్నా. ఒక్క నిమిషం అది ఉన్నా సార్, ఇక్కడే ఉన్నాం సార్. ఒక సెకండ్ అయిపోయింది సార్. ఏంది నమ్మర్లు నమ్మర్లు కోడ్ పట్టుకోండి, ఉండదు. ఏంది పరిస్థితి? నా నమస్తే. బొమ్మ ఏంటి అంటే ఎగిరి అది ఎగిరి పావురం బొమ్మ ఎగిరి రెక్కలు. ఇంకొక రౌండ్ చెప్పన్నా, ఒక్క చార్జ్ చెప్పన్నా. వస్తున్నారు. ఉన్నా సార్, ఇక్కడే ఉన్నాం సార్. సార్ ఒక సెకండ్ అయిపోయింది సార్. సార్ ఏంది నమ్మర్లు నమ్మర్లు కోడ్.